వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని గోకపసల్వాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ భీమరెడ్డి మరియు కోడంగల్ యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దత్తత పేరుతో కోడంగల్ నియోజకవర్గ ప్రజల్ని మళ్లీ దగా చేస్తున్న కేటీఆర్ మాటలను నమ్మొద్దని పేర్కొన్నారు. గౌరవ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నామినేషన్ సందర్భంగా కోడంగల్ చౌరస్తాలో కేటీఆర్ గారు 2018లో మాట్లాడినా ఏ ఒక్క పని కూడా చేయకుండా ఇప్పుడు వచ్చి అవే మాటల్ని మళ్లీ రిపీట్ చేసి కోడంగల్ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చెప్పే అబద్దాలు కోడంగల్ ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపడం ఖాయమని పేర్కొన్నారు. నమస్తే. ఏదైతే గౌరవ మంత్రి కేటీఆర్ గారు కోడంగల్ పర్యటన సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా మా రేవంత్ రెడ్డి గురించి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చెవాకులు పేల్చడం జరిగింది. అయ్యా కేటీఆర్ గారు ఇదే విధంగా ఇదే డైలాగులు ఇవే సొల్లు కబుర్లు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇదే అంబేద్కర్ చౌరస్త సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చి ఈరోజు మా యొక్క రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఏదో మాయమాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇట్లా ఆ సందర్భంగా నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడంగల్ నియోజకవర్గం నుండి ఈ ప్రజల తరపు నుండి మీకు క్వశ్చన్ చేయదలుచుకున్నా. మీరు 5 సంవత్సరాల క్రితం మీరు నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే రెండేళ్లలే కృష్ణానది నీళ్లు తెచ్చి మీ యొక్క కాళ్ళు కడుతానని చెప్పారు కదా. కూడంగల్ దత్త తీసుకుంటాను, అన్ని విభాగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్ గారు ఒక్క దాంట్లన్నా ఈ కూడంగల్ నియోజకవర్గంలో దేంట్లో అభివృద్ధి చేశారు ఒక్క మాట చెప్పండి. ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, దళిత ముఖ్యమంత్రి చేసినరా, మరి కృష్ణా నీళ్లు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్ళు కడిగినరా. ఈరోజు రేవంత్ రెడ్డి గురించి సున్నాలు వేసుకుంటానని మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి నిజాయితీగా